దుబ్బాక కాన్స్టెన్సీ యొక్క ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ పార్లమెంటు యొక్క పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారి పైన నిన్న హత్యా ప్రయత్నం జరిగినది। ఆ హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది। ఈ హత్యా ప్రయత్నం వెనుక కాంగ్రెస్ కుట్రలు చేసిన విషయము వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తనే ప్రభాకర్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే। నిన్న జరిగిన విషయం దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ములుగు ఇన్ఛార్జిగా ఇచ్చాను। ఇక్కడ ములుగులో ఉన్నటువంటి మా జిల్లా ప్రెసిడెంట్తో సహా మా నాయకులు అందరం కూడా జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు అంతా కూడా అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం। మీరందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తున్న విషయం మీకు తెలుస్తుంది। ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా ఆ సంఘ విద్రోహ శక్తులే కావచ్చు రాజకీయ హత్యలే కావచ్చు మత కల్లోలాలు కావచ్చు రౌడీ షీటర్లే కావచ్చు ఏవి కూడా జరగకుండా చిన్న సంఘటన జరగకుండా చాలా జాగ్రత్తగా శాంతి భద్రతలను కాపాడుకొని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు సాగుతున్న తరుణం మీ అందరికీ తెలిసిందే। ఈ 9.5 సంవత్సరాల తర్వాత ఏదన్నా చేసి ప్రభుత్వంలోకి రావాలి అనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఛత్తీస్గఢ్లో వాళ్ళ మహారాష్ట్రలో వాళ్ళ కర్ణాటకలో మధ్యప్రదేశ్లో చేసినట్టు హత్యా రాజకీయాలను మొదలుపెట్టారు। ఇది చాలా దారుణము। ప్రజలారా ఆలోచించండి, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబులు పెట్టి చంపడం ఒక ముఖ్యమంత్రిని దింపడం కోసం మత కల్లాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది। బాంబులు పెట్టి రాజకీయ నాయకులను చంపడమే కాదు అన్నిట్లో కూడా శాంతి భద్రతలను కోల్పోయి ఆంధ్రప్రదేశ్ ఎంత విచిత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిచిందన్న విషయం మనం అందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి। గత 10 సంవత్సరాల క్రితం శాంతి భద్రత లేకుండే ఇలాంటి రాజకీయ కుట్రలు జరుగుతుండే ఇలాంటి శాంతి కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకోవాలి। ప్రజలారా మనకు మళ్ళీ అట్లాంటి ప్రభుత్వాలు కావాలా? కాంగ్రెస్ నాయకత్వంలో నడిచే దుర్మార్గమైన రాజకీయ హత్యలు శాంతి భద్రతలు మత కల్లోలాలు టెర్రరిజం అన్నీ కూడా జరిగేటువంటి అట్లాంటి ప్రభుత్వాలు కావాలా? శాంతిగా మన ఇళ్లలో మనం చాలా భద్రంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వం లాంటి ప్రభుత్వం కావాలా? ఒకసారి ఆలోచన చేయమని ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నాం। ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? సౌమ్యుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన మీద ఇప్పటి వరకు ఏదో చిన్న మచ్చలేదు। ఎన్నడూ కూడా అందరితో నవ్వుతూ సౌమ్యంగా ఉండే వ్యక్తి మీ అందరికి తెలుసు। ప్రెస్ మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఎన్నడూ కూడా బయట కనిపించి ఒకరిని విమర్శించే వ్యక్తి కూడా కాదు, రాజకీయ విమర్శలు కూడా చేసే వ్యక్తి కాదు। అట్లాంటి సౌమ్యుని పట్టుకొని హత్య చేసి గెలవాలని చూడు ఎంత దారుణమో ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి। ఇట్లాంటి ప్రజలందరూ మళ్ళొకసారి మోసపోతే మనకు కూడా భద్రత ఉండదన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి। కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే ఎలాంటి సంఘటనలు మన పోలీసులు తీసుకున్నారో కేసీఆర్ ఎంత గట్టి నిర్ణయాలు తీసుకున్నారో మీ కళ్ళ ముందు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి। నయీం లాంటి దేశద్రోహులను ఏ విధంగా కట్టడి చేసిర్రో మీ ముందు కళ్ళ ముందు ఉన్నది। మళ్ళీ కాంగ్రెస్ లాంటి పొరపాటున కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఊరికొకరు టౌన్కొకరు కాన్స్టెన్సీకొకరు నయములు పుట్టుకొస్తారు, గుండాయిజం పెరుగుతుంది, భూ కబ్జాలు పెరుగుతాయి, ఆర్థిక నేరాలు పెరుగుతాయి। దయచేసి ప్రజలారా ఒక్కసారి మీరు మీ గుండె మీద చేసుకొని గత 9 సంవత్సరాల చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను। అదే విధంగా ఈ ములుగు కాన్సెన్స్ సందర్భంగా వస్తే ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి చేశారో మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన మాట ప్రకారంగా ములుగు జిల్లా ఇవ్వడం జరిగింది। ములుగు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది। 300 పడకల ఆసుపత్రి తీసుకురావడం జరిగింది। 8:30లో రెవెన్యూ డివిజన్, ఫైర్ స్టేషన్, మల్లంపల్లి మండలం, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో మేము చేసి చూపించాం। మేము ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నాం, పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి। ఇక్కడికి వచ్చింది పాజిటివ్ పాలిటిక్స్ చేసి మేము చేసిన పనిని చూసి ఓటేయాలని అడిగే ఉద్దేశంతో ఇంటింటికి డోర్కి ప్రజలను మాకు ఓటు కావాలని అడుగుతున్నాం। ఇక్కడ ఎమ్మెల్యే సీతక్క గారు చాలా నిన్నటిదాకా చాలా మాటలు చెప్పింది। ఇక్కడికి నా మీద ఊడగొట్టడానికి కోసం మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, చాలామంది సంచులు పట్టుకొని వస్తున్నారు, నన్ను ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చాలా టీవీలలో ముందు యూట్యూబ్ ఛానల్ ముందు చెప్తుండే। అక్క సీతక్క సంచులు పట్టుకొచ్చింది ఎవరక్క? ఛత్తీస్గఢ్ నుంచి సంచులు, కర్ణాటక నుంచి సంచులు తీసుకొచ్చి ఎవరిని కొంటున్నావక్క? మేము తీసుకొచ్చిన సంచులతో ఒక కాంగ్రెస్ సర్పంచ్నో ఒక కాంగ్రెస్ వ్యక్తినో మేము కొన్నామా? మా ఎంపీపీని, మా చైర్మన్లను, పీఎస్సి చైర్మన్లను, సర్పంచ్లను, ఎంపీడీసీలను నువ్వు మార్కెట్లో సంతలో ఒక వస్తువులాగా కోట్ల రూపాయల సంచులు, కర్ణాటక వెళ్ళి వచ్చిన సంచులతోటి ఘోరంగా కొంటున్నావు అక్క। అది కరోనా అప్పుడు సంచులు వచ్చినాయని బియ్యం సంచులని ఆ సంచులు మోసినట్టు ఇలా రూపాయల సంచులు నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి, కర్ణాటక నుంచి మోసుకొచ్చి ప్రజలను, మా నాయకులను, కార్యకర్తలను, లీడర్లను సంచులతో కొంటున్నావు। ప్రజలారా ఆలోచించండి, ఎవరు సంచులతో వచ్చారు, ఎవరు సంచులు తీసుకొచ్చి కొంటున్నారు? మా నాయకులను, మా ప్రజాప్రతినిధులను దారుణంగా ఒక్కొక్క ఎంపీపీకి 20 లక్షలట, ఒక్కొక్క సర్పంచ్కి 5 లక్షలట, ఒక ఎంపీటీసీకి 5 లక్షలట, వార్డు మెంబర్కి 2 లక్షలు, పీఎస్సి డైరెక్టర్కు 1 లక్ష రూపాయలు, ఇట్లా మార్కెట్లో మనం పోతే కూరగాయల మార్కెట్కు లేకపోతే మరేమైనా మార్కెట్కు పోతే మనం సామాన్లు కొనుక్కొని పోతే ఎట్లయితే చార్ట్ పెట్టినట్టు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇట్లా బేరం పెట్టి కొంటున్నది। నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, మేము చేసిన అభివృద్ధి పనులు, ఆమె చేసే మా పాజిటివ్గా చాలా గౌరవం ఉండే సీతక్క అంటే, మరి ఇంత దారుణంగా సంచులు పట్టుకొచ్చి వేల కోట్లు, 100 కోట్లు పట్టుకొచ్చేసి నాయకులను కొనడం ఏందో విచిత్రంగా అనిపిస్తుంది। మరి ప్రజా సేవ చేసి ఉంటే, నువ్వు ప్రజలకే న్యాయం చేసే ఉంటే నువ్వు ఓటడుగు, కానీ ఇలాగా ఈ విధంగా కొనడము నీ 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 యొక్క ఓటమికి ఇదొక నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। కర్ణాటక వెళ్ళి 90 కోట్ల రూపాయలు సీతక్క నీకు ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏరియాలో ముట్టినయా లేవా? ఆ 90 కోట్లలో భూపాలపల్లికి, పర్కాలకి, నర్సంపేటకి పంచినవా లేదా? నువ్వు స్వయంగా 50 కోట్ల రూపాయలు నువ్వు పెట్టుకొని మిగతా రూపాయలు పంచినవా లేదా? ఈ డబ్బులన్నీ కర్ణాటక వెళ్ళి వచ్చింది, ఛత్తీస్గఢ్ వచ్చింది, వాస్తవమా కాదా? ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఎవరు సంచులతో కొంటున్నారు? ప్రజలారా ఆలోచించండి, ములుగు ప్రజలారా ఆలోచించండి। నాయకులను, కార్యకర్తలను, లీడర్లను ఒక పశువులో సంతలాగా కొంటున్నది సీతక్క అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మా నాయకులు అందరూ వచ్చి చెప్తున్నారు, సార్ మా ఇంటికి వచ్చింది సార్, నీకు ఎంత కావాలని అడుగుతుంది। ఇదేక్కడ సార్, సీతక్క అంటే డబ్బులు లేవనుకున్నాం, సీతక్క అంటే ఇది అనుకున్నాం, కానీ ఈ విధంగా డబ్బులు పెట్టి మమ్మలను మార్కెట్ల సంతలాగా ఇట్లా మమ్మలను బెదిరిస్తున్నది, లేదంటే వస్తారా డబ్బులకు వస్తారా లేదంటే బెదిరించి కొనే ప్రయత్నం చేస్తున్నది। ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। అక్క నువ్వు ఇన్ని రోజులు మేము చూసేసి ఏదో అనుకున్నాం, చాలామంది చెప్తుండే సీతక్క కాదు రీలక్క అని, కానీ ఇప్పుడు నేనేమనుకుంటామంటే సీతక్క కాదు కెమెరాలక్క అయిపోయినావు అక్క, సంచులక్క అయిపోయినావు। దయచేసి ఇప్పటికైనా ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు చేసిన పని నువ్వు పెట్టుకో, మేము చేసే పని మేము చేసుకుంటాం, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎవరికి అది కాదు। ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే మనకు అన్ని పథకాలు, అన్ని కార్యక్రమాలు వస్తున్నాయి। దయచేసి ప్రజలారా ములుగు ప్రజలారా ఆలోచించండి, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి। ఇంకొక విషయం చెప్తున్నాడు సీతక్క, మా అందరి నాయకులకు ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ నాయకులకు ఏం చెప్తుందంటే నేను గెలుస్తున్నా మంత్రిని అవుతున్నా అని చెప్తుందట। టీఆర్ఎస్ నాయకులకు వచ్చి ఏం చెప్తుందంటే నేను గెలిచి మా ప్రభుత్వం రాకపోయినా మీ దగ్గరికే, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్లో జాయిన్ అవుతా, నాకు అప్పటికప్పుడు వచ్చిన మంత్రి వస్తుంది, మీరు రండి నా దగ్గర వచ్చి గెలిపియండి అని చెప్తుందట। ఇదేం తొందర పద్ధతి అర్థం కావట్లే, అటొచ్చి ఆడ గెలిచి ఇటు వచ్చి మంత్రి అవుతుందట, లేదంటే అక్కడ వస్తే అక్కడ మంత్రి అవుతుందట। ఇట్లా నాయకులను కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులను అటు కాంగ్రెస్ నాయకులను ఇటు వేరే నాయకులను ప్రజలను అంతా మభ్య పెడుతున్నది। ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఏదైతే ఇలా చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని ఈ సందర్భం ఖండిస్తున్నా। ఖచ్చితంగా మీరు చేసిన పని మీరు అడగండి, మేము చేసిన పని మేము అడుగుతాం తప్ప ఈ సంచులతో డబ్బులతో కొని ఇది చేయకూడదని నేను అడుగుతున్నా। మీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రమాణం చేద్దామా డబ్బులు సంచులు డబ్బులు పెట్టకుండా గెలుద్దామా అని ప్రమాణం చేస్తామంటే, మా అభ్యర్థి జ్యోతి గారు ఖచ్చితంగా సమ్మక్క సారక్క జాతర మీద ఒట్టేసి ఆమె దగ్గర నేను డబ్బులు పెట్టకుండా గెలుస్తానని ప్రమాణం చేస్తుంది, సీతక్క వచ్చి సమ్మక్క సారక్క దగ్గర ప్రమాణం చేస్తుంది ఆ డబ్బులు పెట్టకుండా అని ఈ సందర్భంగా అడుగుతున్నా। ఎందుకంటే ఈ డబ్బుల సంచులు ఈ నాయకులను కొనడం ఇవి చేసి గెలవాలనుకోవడము దుర్మార్గం। మనం చేసిన పనిని మనం చేసే దాని మీద చూసి అడగాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్లారా ఇవన్నీ గమనంలోకి తీసుకోండి। ఈ హత్య రాజకీయాలను ఇట్లాంటి గుండా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెచ్చి పోషిస్తుంది కాబట్టి వీటన్నిటిని ఖండించాలి। మీరు ఈ ఖండించడం అంటే మీరు ఓటు ద్వారానే దీన్ని చేసి చూపించాలి। కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండాలంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఉండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ రావాలి। కాబట్టి దయచేసి మీరందరూ ఓటు ద్వారా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు।